అండ్ మీ ఇద్దరు రిలేషన్ ఎప్పటి నుంచి అంటే పెళ్లి చేసిన రోజు లవ్ చేసుకుని లవ్ చేసుకుని పెళ్లి చేసుకున్నారా? లవ్ పెళ్ళి ఇవన్నీ ఏం లేదు బ్రో. యాక్చువల్గా చిన్నప్పటి నుంచి ఇంకా తెలుసు కాబట్టి సేమ్ మా స్ట్రీట్లోనే ఉంటారు గీతు వాళ్ళ మమ్మీ డాడీ అందరూ. సో మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా వాళ్ళ పేరెంట్స్ అట్లా మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ అంతా చాలా క్లోజ్. అండ్ నేను అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని, ఎందుకంటే జస్ట్ మా ఇంట్లో మా ఇంటి దగ్గర నుంచి ఒక 10 హౌసెస్ గ్యాప్ ఉంటుంది అంతే గీతు వాళ్ళ ఇంటికి. సో అట్లా వెళ్తాము ఆడుకుంటాము. వాళ్ళ అన్న ఇన్ఫాక్ట్ నా ఏజే, సేమ్ ఏజే. సో అట్లా కలిసి కుక్కలకి బిస్కెట్లు పెట్టేది ఇట్లా సంథింగ్ అట్లా ఆడుకుంటా ఉండేవాళ్ళం. అండ్ తర్వాత ఇంకా మళ్ళీ వాళ్ళు కొన్ని పరిస్థితుల వల్ల ఇంకా నంద్యాలకి మూవ్ అవ్వాల్సి వచ్చింది. సో ఇంకా నంద్యాలకి వెళ్ళిపోయినాక అయితే మాకు ఇంకా కాంటాక్ట్ అనేది ఆగిపోయింది. ఒక నేను 5th క్లాస్ 6th క్లాస్ చదివేంత వరకు కలిసి ఉన్నాము. తర్వాత నేను 7th కి వచ్చేటప్పుడేమో తను అప్పుడు 2nd స్టాండర్డ్ అయ్యిండొచ్చు. సో అప్పుడు వాళ్ళు నంద్యాలకి షిఫ్ట్ అయిపోయారు. ఇంకా ఆ తర్వాత అయితే కాంటాక్ట్ అనేది లేదు. కానీ ఎప్పుడైతే ఈ సోషల్ యాప్స్ అనేది వచ్చింది కదా, మళ్ళీ ఈ ఫేస్బుక్, ఈ వాట్సాప్ ఇవన్నీ, సో మళ్ళీ కనెక్టివిటీ అప్పుడు స్టార్ట్ అయింది. మళ్ళీ సడన్ గా గీతు మళ్ళీ మీరే కదా చిన్నప్పట్లో మనం ఆడుతున్నాము ఆడుకుంటాము ఇట్లా, అప్పుడు నాకు కూడా అదొక డిఫరెంట్ ఫీల్ కనిపించింది. అప్పుడు పర్లేదు ఇంకా గుర్తున్నాము అయితే అన్నట్లు. సో అట్లా స్టార్ట్ అయింది, అది ఫ్రెండ్స్ గానే పోయింది అంతే. సో ఏం జరిగిందంటే ఈ రిలేషన్ అనేది ఒక్క 2 ఇయర్స్ బ్యాక్ అంతే, ఒక 2 2½ ఇయర్స్ బ్యాక్ రాఖీ రోజు నేను గీతు కలిసాము బెంగళూరులో. నేను బెంగళూరులోనే జాబ్ చేస్తున్నా, తను కూడా ప్రయాణశంలోనే ఉంది. ఒక అరౌండ్ 2½ to 3 ఇయర్స్ బ్యాక్ అది కరెక్ట్ తెలియట్లేదు. సో ఆ రోజు ఇంకా లంచ్ చేసుకున్నాము. తర్వాత ఇంకా మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్దాం అని చెప్పి ప్లాన్ చేసుకున్నాం. ఎందుకంటే ఇంకా మా అక్క దగ్గర రాఖీ కట్టించుకుంటాను నేను, ఎవ్రీ ఇయర్ కట్టించుకుంటా. సో ఈసారి గీతు కూడా నేను కూడా వస్తా వెళ్దాం మీ అక్క వాళ్ళ ఇంటికి అంటే. సో అప్పుడు ఇంకా రాఖీ కట్టించుకునే టైంలో ఇంకా నాకు కూడా అప్పుడు ఏజ్ వచ్చేసి ఇంకా 27 దాకా అట్లా ఉండానండి 3 ఇయర్స్ బ్యాక్. సో ఇంకా మా అక్క కూడా ఒక చిన్న ఒపీనియన్ చెప్పింది ఇట్లా, నీకు ఎట్లో ఎవరితో సెట్ కావట్లేదు కానీ గీతు అంటావు అంటావు ఎప్పుడు, తనతోనే బాగా ఫ్రెండ్లీగా పో, తన ఓపెన్ అప్ అవుతానో అన్ని బాగుంది. అట్ ద సేమ్ టైం గీతుకు కూడా అసలు ఎవరితోనూ పెద్దగా రిలేషను అవంతా ఏం లేదు కానీ నీతోనే బాగుంటుంది, ఎందుకు మీ ఇద్దరు ఒకసారి ఆలోచించకూడదు అన్నట్లు ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది గీతుతో. సో మళ్ళీ ఇంకా గీతు కూడా ఆలోచించడం స్టార్ట్ చేసింది. అవునులే కొత్త వాళ్ళకి అయితే తనది ఒక టిపికల్ క్యారెక్టర్ కదా, సో అట్లా కొత్త వాళ్ళతో అయితే ఇంకా మళ్ళీ వాళ్ళు ఎట్లుంటారు ఎట్లా అర్థం చేసుకుంటారు అది ఇది అన్నట్లు ఒక చిన్న భయం అయితే ఉంది. సో తను ధైర్యంగా వాళ్ళ ఫాదర్ కూడా అప్రోచ్ అయింది. ఆ తర్వాత ఇంకా వాళ్ళ ఫాదర్ వరకు వచ్చే కొద్దికి ఇంకా మా ఇంట్లో వాళ్ళు ఇంకా ఆటోమేటిక్గా ఇంకా మాట్లాడటం స్టార్ట్ చేస్తున్నారు. సో అంతా ఇంతకు ముందు చెప్పినట్టు వాళ్ళంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాబట్టి మాకు పెద్ద టఫ్ గేమ్ జరగకుండా అంత హ్యాపీ అట్లా జరిగింది. ఎంత ఎంత సడన్ గా అవుతాయి బ్రో పెళ్ళిళ్ళు, జస్ట్ ఒక రాఖీ మీ పెళ్లి చేసింది. యాక్చువల్గా నిజంగానే ఇది అన్ఎక్స్పెక్టెడ్, బట్ మంచిదే, కానీ మంచిదే జరిగింది. ఎందుకంటే నాకు కూడా కష్టం కొత్త వాళ్ళతో, మళ్ళీ వాళ్ళు ఎట్లుంటారు ఏం చేస్తారు పేపర్లో చూస్తా ఉంటాము, ఆ టైం ఎదుంటుంది ఎక్కడికక్కడ మొగుడుతో మొగుడు చంపేస్తుంది అంటారు ఏదో అంటారు అమ్మ అనిపిస్తుంది నాకు. సో అంత మంచిగానే